ప్రజల వద్దకే పాలన, ప్రజాపాలన అంటే ఎట్టా ఉంటుందో చూపేదానికే రెడీ అయిపోతున్నారు కాంగ్రెస్ లీడర్లు. అసలే ప్రతిపక్షం చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది. అందుకే వాళ్ళకి చిన్న అవకాశం కూడా ఈకోకుండా ఇచ్చిండే హామీలన్నీ నిలబెట్టుకునే పనిలో పడినారు. పథకాల కోసం, పనుల కోసం ప్రజలు అటు ఇటు తిరగడం కాదు, ప్రజల కాడికే అధికారులు, లీడర్లు పోతారంట. పదండి, ఆ సంగతి ఏందో ఒకసారి కనుక్కొని వద్దాం. శాంతి ఇస్తే సొర్రుతారా అనుకుంటారో ఎటనో కానీ, ఎగజ్ పార్టీ వాళ్లకు అసలు శాంతి ఇవ్వకుండా పనిచేయనికే చూస్తారు చేయి పార్టీ వాళ్ళు. ఆగో ఈగో అని ఆలస్యం చేసుడే లేదు, ఒకటి అనక ఒకటి, ఒకటి అనక ఒకటి మునుం పాడుతూనే ఉన్నారు. అట్టనే ఇక ఇప్పటికే ప్రజాభవన్, ప్రజావాణి, ప్రజా సర్కారు అంటున్నాడు కదా సీఎం రేవంత్ సారు, గట్లనే ఇక ప్రజా పాలన శురువు చేస్తారట. ఇప్పుడు 28వ తారీఖు అంటే వచ్చే గురువారం సంధి 10 దినాలు అంటే 6వ తారీఖు దాకా పల్లెలు, పట్టణాలు, మున్సిపాలిటీ వార్డులు అన్ని జాగాల పబ్లిక్ తోని మీటింగులు పెడతారట. పొద్దుగాల 9 గంటల సంధి, మధ్యాహ్నం 2 దాకా బుక్కెడి తిని వచ్చి మళ్ళా మధ్యాహ్నం 2 సంధి పొద్దుమీకి 5 దాకా సభలు పెడతారట. పబ్లిక్ కు ఏం కావాలన్నా, ఏం ముష్కిలున్నా గా మీటింగ్ లో చెప్పుకోవచ్చట. సీఎం రేవంత్ సారు, తత్తిమ మంత్రులు, కలెక్టర్లు అందరు కలిసి కూకొని మాట ముచ్చట చేసుకున్నారు. ప్రజాపాలన ఎట్ట చేయాలనో అన్ని తీర్ల తయారైనరాట. సర్కారోళ్ళున్నది పబ్లిక్ కోసమే అన్నట్టు చేస్తారట. ఎవళ్ళకేం చిన్న ఆపదొచ్చినా అరుసుకుంటారట. ఇక అట్లనే కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, కొత్త పింఛన్లు, గృహలక్ష్మి పథకం, మా లక్ష్మి పథకం, ఇట్లా అన్ని పథకాలు ఎవళ్ళెవలకి ఇవ్వాలి, ఎట్ట ఇవ్వాలి అన్నది ఊర్లల్లో మీటింగులు పెట్టి అక్కడిదక్కడిని తేల్చి పారేస్తారట. మరిగ మనం ఉన్నోళ్ళమా లేనోళ్ళమా, మన ఆసతి ఏంది అనేది మన ఊరోళ్ళకి తెలిసినంత ఇంకెవళ్ళకి తెలుస్తుంది చెప్పుర్రే. అందుకే ఆయిపాటు పట్టిర్రు సర్కారోళ్ళు, ఊరోళ్ళందరిని గూకబెట్టి పేదోళ్ళు ఎవరు, ఉన్నోళ్ళు ఎవరు అంటే ఆన్నే బయట పడుతుంది. ఎవళ్ళకు పథకాలు ఇవ్వాలి, ఎవళ్ళకు పథకాలు ఇవ్వద్దు అనేది అక్కడనే తెలుస్తుంది. అందుకే గట్ల లెక్క తెలుస్తారట. మరిగా చూడాలి 28వ తారీఖు నుంచి ఊర్లో పోటీ ఎసువంటి జాతర నడుస్తుందో.